ఉద్యోగాలు ఫ్యాక్టరీలు మూతపోతున్నాయి, ఉద్యోగాలు తగ్గుతున్నాయి. 2 కోట్ల కొత్త ఉద్యోగాన్ని సృష్టిస్తాను నేనని మోదీ గారు ప్రచారం చేశారు 2014లో. ఉద్యోగ అదే మన ఇండస్ట్రియల్ సెక్టర్ ఇప్పుడు ఇవాళ దళితుల మీద మైనారిటీస్ మీద అవిపక్షం జరుగుతుంది. మన ముస్లిం మైనారిటీస్ వాళ్ళని హింస పెట్టి వాళ్ళ ప్రాణాలు తీసి ఈ ఘర్షణ మన దేశంలో ఇవాళ ఈ ఈ ప్రధాని వాళ్ళ విధానాలు కూడా సృష్టిస్తున్నాయి. ట్రిపుల్ రూల్స్ ఉన్నాయో వాటి అన్నిటిని పరిశీలించండి, అన్నిటిని పరిశీలించి అన్నిట్లోనూ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ ఇచ్చారో కానీ ఏదో ఒక మతాన్ని గురి పెట్టి వాళ్ళ మీద దాడులు చేయడానికి మాత్రం ఉపయోగించొద్దు, ఇది తప్పదు. లేడు ట్రిపుల్ తలాక్ అన్నాడు అంటే నిన్న బెంగళూరులో ప్రకాష్ అంబేద్కర్ గారు నేను ఈ సామాజిక న్యాయం గురించి ఒక పెద్ద బహిరంగ సభలో ఉన్నప్పుడు అక్కడ ఎవరో అన్నాడు, ఒక చాలా అద్భుతమైన మాట చెప్పాడు, మోదీ గారు త్రిపుల్ తలాక్ అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు యూపీలో ఎన్నికలు గెలవడానికి. ఆయనకి మోదీ గారికి అప్పు పెట్టుకోవాలి. ప్రజలు ఆయనకి మొదటి తలాక్ ఇచ్చారు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 3 ఎమ్మెల్యేలు గెలిచారు. మేమందరం ఆయన ప్రధాని అయ్యి వచ్చిన తర్వాత పార్లమెంట్ లో ఏమన్నాడు మాతోటి, ప్రతిపక్షాలు ఇంత చిన్నవైపోయాయి, ప్రతిపక్ష సభ్యులందరూ కలిసి ఒక సిటీ బస్ లో తిరిగొచ్చు అన్నాడు. అంటే అంటే ఢిల్లీలో ఒక ఆటో రిక్షాలో 3 కలిసి పోవచ్చు మీరు అంతా మీ పరపతి అక్కడైతే దిగజారి. అది మొదటి తలాక్. 2 తలాక్ బీహార్ ఎన్నికల్లో దొరికినాయి. అంతా ఇవన్నీ ప్రచారం చేసి పూర్తిగా ఈ దెబ్బే ఈ నల్ల ధనమే అదంతా పూర్తిగా ఉపయోగించి ఎన్నికలు గెలుద్దామని చెప్పి ప్రయత్నించారు. అక్కడ ఎన్నికలు ఓడిపోయింది బీజేపీ మోదీ గారు. అది 2 తలాక్. ఇప్పుడు 3 తలాక్ వస్తున్నాయి వాళ్ళకి. ఈ 3 తలాకు యూపీ ఎన్నికల్లో వస్తుంది. ఇప్పుడు బీజేపీ అక్కడ కూడా ఓడించిన తర్వాత ఈ 3 తలాకులు ఈ 3 తలాక్ అనే విషయం కాస్త అది రుజువు అవుతుంది వాళ్ళ అనే మాత్రం దేశంలో ఈ రకమైన దాడులు మన దళితుల మీద సామాజిక న్యాయం కాదు సామాజిక అన్యాయం చాలా పద్ధతులు పెరుగుతుంది. అందుకోసం నిన్న ప్రకాష్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ నేను వామపక్షాల పార్టీలు అంబేద్కర్ అసోసియేషన్స్ దళిత సంఘాలు అందరూ కలిసి పెద్ద బహిరంగ సభ బెంగళూరులో నడిపాం. అదే విధంగా ఢిల్లీ నుంచి ప్రారంభమైంది, అన్ని ప్రాంతాలకి వెళ్ళదలుచుకున్నాం. అంటే దళిత సంఘాల యొక్క నల్ల జెండా, అది నల్ల కాదు నీల జెండా, మా వామపక్షాల యొక్క ఎర్ర జెండా, ఈ నీలం ఈ ఎరుపు కలిస్తేనే ఇంద్రధనుషు అవుతుంది. రంగులు ఎన్నున్నాయో మన ప్రపంచంలో మన సృష్టిలో, ఆ రంగులన్నీ ఆ ఇంద్రధనుషులో ఉన్నాయి. ఒకవైపు నుంచి నీలం ఒకవైపు నుంచి ఎరుపు, ఇవి రెండు కలిసి ముందడుగు వేస్తే అప్పుడు మన దేశంలో ఆ రాజ్యాంగంలో ఇచ్చిన అధికారాలన్నింటినీ మనం స్వయంగా ప్రతి మనిషికి ఆ అధికారాలన్నీ మనం ఇప్పించగలం. ఆ పోరాటం ఇప్పుడు సామాజిక న్యాయం కోసమని ఒక నూతన భారతదేశాన్ని ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఈ మహాజన పదయాత్రది తీసుకున్నారు మా సిపిఎం. దానికి మొదట్లోనే నేను విప్ల మా అభినందనలన్నీ చెప్పాను. కానీ ఇది పూర్తయిన తర్వాత మీ తెలంగాణలో మన తెలంగాణలో నా దగ్గర కూడా ముల్కీ సర్టిఫికేట్ ఉంది, తెలంగాణ ముల్కీ సర్టిఫికేట్. సో మన తెలంగాణలో వాగ్దానాలు చాలా చేశారు మన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వాగ్దానాలు చాలా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయ్యా ఒక్క వాగ్దానం కూడా అది ముందుకు వెళ్తున్నట్టు మాత్రం ఏమీ కనిపిస్తుంది. అవి ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజా ఉద్యమాలు బలపరిస్తే తప్పితే ఇది జరిగేది కాదు అనే విషయం అది స్పష్టం అయిపోయింది. అందుకే ప్రజా ఉద్యమాల్ని బలపరిచి దానికి ఆధారంగా ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి తీసుకొచ్చి చేసిన వాగ్దానాలని అమలుపరచండి అనే ఆ ప్రెషరు ఆ ఒత్తిడి
తీసుకురావాలంటే ఈ ప్రజా ఉద్యమాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. అది మా ఆహ్వానం, సిపిఎం ఆహ్వానం మీ అందరికి. అందరు అవి అమలు చేయండి. సామాజిక న్యాయం కోసం 93% ప్రజలు ఇక్కడ దళితులు, గిరిజనులు, ఓబీసీలు, ముస్లిం మైనారిటీస్ అయితే వాళ్ళకి సామాజిక న్యాయం ఇప్పించడానికి మీరు చేసిన వాగ్దానాలన్నింటినీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజాప్రతిని బలపరిచి దానికి ఆధారంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ఒక విప్లవ పరంపర, ఒక విప్లవ చరిత్ర ఉంది. సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడ ఉంటే తెలంగాణ ప్రాంతానికి నిజానికి కాదు, మన దేశంలో బ్రిటిష్ పాలకవర్గాలు ఆ రోజుల్లో తర్వాత ఆ ప్రభుత్వం మీద తెలంగాణ సాయుధ పోరాటం వల్ల ఒక కొత్త విషయం దేశంలో ఎజెండా మీద వచ్చింది. ఆ విషయం ఏంటి? భూ సంస్కరణలు. ఆ భూ సంస్కరణలు విషయం మన తెలంగాణ సాయుధ పోరాటం చేసిన పోరాటాల వల్ల అది దేశం యొక్క ఎజెండాలోకి వచ్చింది. ఇవాళ దళితులకి, మైనారిటీస్కి మేము అడిగేది ఆ ఆర్థిక స్వాతంత్ర్యం. ఆర్థిక స్వాతంత్ర్యం ప్రతి దళిత్ కుటుంబానికి, ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వమే కానీ ఇస్తే అప్పుడు రాజ్యాంగంలో రాసిన సమంత ఆ అధికారం వాళ్ళ చేతికి రావచ్చు. అది సమయంలో ఈ పోరాటాల్లో పెద్ద ఎత్తున మీరు కూడా ముందడి గేసి పాల్గొని వీటిని బలపరుస్తారని భావిస్తూ, బలపరుస్తారు ఖచ్చితంగా. ఆ తెలంగాణ వారసత్వం